వెల్కమ్ టు నావ టీవీ న్యూస్. ఏలేరు కాలువ ద్వారా సముద్రంలోకి ప్రవహించే నీరు వల్ల, సముద్రం కెరటాల వల్ల, బ్రిడ్జ్ కింద నీరు ప్రవహించడం వల్ల తమ్మయ్యపేట గ్రామం కోతకు గురి కావడం జరుగుతుందని, కోతకు గురి కాకుండా రక్షణ చర్యలు తీసుకుంటామని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామంలో గురువారం ఉదయం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక రోజులో గడప గడపలో ఎమ్మెల్యే పెండం దొరబాబుకు ఘన స్వాగతం లభించడంతో జోరుగా హుషారుగా విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారే సుధా శ్రీనివాస్, సర్పంచ్ పులి జయబాబు, ఎంపీటీసీ గోగు లోవకుమారి, జగన్నాథం, రాష్ట్ర మత్స్యకార నాయకులు వాన్ర ధనబాబు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు బండి దావీదు, వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు గోరిస కాపురెడ్డి, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం అమర్వెల్లి గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పెద్దలు, గౌరవనీయులు, స్థానిక ఎంపీపీ కారే సుభాష్ శ్రీనివాస్ గారు, అలాగే స్థానిక సర్పంచ్ జయబాబు గారు, అలాగే ఎంపీటీసీ లావకుమార్ గారు, ఇంకా ఇతర సర్పంచులు అందరూ, కాపురెడ్డి గారు అందరూ కూడా ఈ రోజున గ్రామంలో ప్రతి ఇంటికి కూడా తిరగడం జరిగింది. ఈ గ్రామంలో ప్రధానమైన సమస్య కోతకు గురవుతున్న పరిస్థితుల్ని ఇక్కడ ప్రజానికి అందరూ కూడా ఇబ్బంది పడుతున్న తరుణం చెప్పడం జరిగింది. దీనికి